ఉన్నత విద్యా కోర్సులకు సంబంధించి ఉన్నత విద్య చదువుతున్నటువంటి విద్యార్థులు అంటే యూజీ కోర్సులు కానివ్వండి పీజీ కోర్సులు కానివ్వండి బీఏ బీఎస్సీ బీకామ్ మరి అట్లాగే వృత్తి విద్యా కోర్సులు మరి బీటెక్ బీఫార్మా అట్లాగే పీజీ కోర్సులు ఎంఏ ఎంఎస్సీ ఎంకామ్ ఎంబీఏ ఎంసీఏ వీటికి సంబంధించి రాబోయే విద్యా సంవత్సరం ఏ విధంగా ఉండాలి ఏ విధంగా మరి దాన్ని ప్రారంభించాలి మరి గడిచిన విద్యా సంవత్సరంలో మరి పెండింగ్లో ఉన్నటువంటి అంశాలు ఏవైతే ఉన్నాయో కొన్ని చోట్ల సిలబస్ మరి ఒక 10 నుంచి 15% పూర్తి కాలేదని ఈ యొక్క కోవిడ్-19 లాక్డౌన్ ప్రకటించక ముందు ఉన్న పరిస్థితులు ఏవైతే ఉన్నాయో వాటి మీద సమీక్ష చేసుకుంటూ ఏ విధంగా ఇక పెండింగ్లో ఉన్నటువంటి అంశాలు ఏవైతే ఉన్నాయో పరీక్షలు ప్రధానంగా ఈ యూజీ పీజీ కోర్సులకు సంబంధించి పరీక్షల నిర్వహణ మరి అట్లాగే రాబోయే విద్యా సంవత్సరం క్యాలెండర్ అకాడమిక్ క్యాలెండర్ గురించి మరి ఈ యొక్క ప్రోటోకాల్ ఏదైతే ఉందో కోవిడ్-19 ప్రోటోకాల్ ప్రకారంగా మరి ఈ యొక్క స్టేక్ హోల్డర్ తోటి ఒక సమావేశం నిర్వహించాల్సిన అవసరం మరి ఉన్న నేపథ్యంలో నిన్న మరి ఉన్నత విద్యా మండలి కౌన్సిల్ మరి యాప్షి ఆంధ్రప్రదేశ్ స్టేట్ కౌన్సిల్ ఫర్ హైయర్ ఎడ్యుకేషన్ మరి కౌన్సిల్ ఆఫీసులో రాష్ట్రంలో ఉన్నటువంటి 16 యూనివర్సిటీస్ వైస్ ఛాన్సలర్స్ తోటి దానికి సంబంధించినటువంటి అధికారులు స్టేక్ హోల్డర్స్ తోటి యాప్షి చైర్మన్ స్పెషల్ చీఫ్ సెక్రటరీ టు గవర్నమెంట్ హైయర్ ఎడ్యుకేషన్ మరి సీఎం మరి యాప్సి చైర్మన్ హేమచంద్రారెడ్డి గారు స్పెషల్ చీఫ్ సెక్రటరీ మరి సతీష్ చంద్ర గారు అట్లాగే స్పెషల్ చీఫ్ సెక్రటరీ టు అండబుల్ సీఎం మరి గౌరవనీయులు శ్రీ పివి రమేష్ గారు అట్లాగే కమిషనర్ ఫర్ కాలేజ్ అండ్ ఎడ్యుకేషన్ మరి శ్రీ ఎంఎం నాయక్ గారు మేమందరం మరి వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించుకోవడం జరిగింది నిన్న మధ్యాహ్నం మరి 4 గంటల నుంచి సాయంత్రం 8 గంటల వరకు 4 గంటల పాటు వీటి మీద ఈ ప్రధానంగా ఈ యూజీ పీజీ కోర్సులకు సంబంధించినటువంటి అంశాలు పరీక్షల నిర్వహణ మరి సిలబస్ కవర్ అయిన నేపథ్యంలో ఏ విధంగా ముందుకు పోవాలి మరి అట్లాగే అకాడమిక్ క్యాలెండర్ ఏ విధంగా స్టార్ట్ చేయాలి ఏ విధంగా మనం ఆన్లైన్ కోర్సెస్ను మరి అట్లాగే ట్రెడిషనల్ క్లాస్ రూమ్ లెక్చర్స్ను సమ్మిళితం చేసుకుంటూ ముందుకు పోవాలనే అంశాల మీద సూచనలు సలహాలు ఒపీనియన్ తీసుకోవడానికి ప్రధానంగా ఆ వీడియో కాన్ఫరెన్సింగ్ నిర్వహించుకోవడం జరిగింది. అందులో ఈ యొక్క వీడియో కాన్ఫరెన్స్లో మరి వైస్ ఛాన్సలర్స్ అన్ని యూనివర్సిటీకి సంబంధించినటువంటి వైస్ ఛాన్సలర్స్ ఆ యూనివర్సిటీ పరిధిలో ఉన్నటువంటి కాలేజీల్లో కానివ్వండి యూనివర్సిటీలో కానివ్వండి మరి ఏ విధంగా వాళ్ళ ఈ యొక్క స్టేటస్ ప్రస్తుత పరిస్థితి అంటే ఈ 3 నెలల కోవిడ్ లాక్డౌన్లో కూడా మేము ఆన్లైన్ క్లాసెస్ నిర్వహించుకోవడం జరిగింది. అంటే ఈ క్లాసెస్ వలన ఆన్లైన్ కోర్స్ క్లాస్ వర్క్ వలన సిలబస్ పూర్తి చేసుకోగలిగాం అన్ని చోట్ల. సో ఎక్కడ ఇంకా ఎక్కడెక్కడ అడప తడప కొన్ని ఏదైనా కొన్ని కొంచెం మిగిలి ఉంటే దాని మీద కూడా ఏ విధంగా మరి వాళ్ళు కవర్ చేశారనే అంశాల మీద ఆ యూనివర్సిటీస్ వాళ్ళ యూనివర్సిటీ పరిధిలో ఉన్నటువంటి కాలేజీలు మరి ఆ యూనివర్సిటీలో ఉన్నటువంటి నెలకొన్నటువంటి పరిస్థితుల మీద వాళ్ళు అందరూ స్పందించి మరి సమాచారం ఇవ్వడం జరిగింది. ఏ విధంగా ముందుకు పోలేని అంశాల మీద కూడా సూచనలు సలహాలు తీసుకునే ఒక కార్యక్రమాన్ని నిన్న వీడియో కాన్ఫరెన్సింగ్ ద్వారా మరి నిర్వహించుకోవడం జరిగిందని చెప్పి తెలియజేస్తాను. దీని తర్వాత ఏ విధంగా ముందుకు పోవాలి వాళ్ళు చెప్పినటువంటి అంశాలు ఏవైతే ఉన్నాయో ఏ విధంగా ఈ ఫైనల్ ఇయర్ ఎగ్జామ్స్ కానివ్వండి ప్రీవియస్ ఎగ్జామ్స్ ఏవైతే ఉన్నాయో ఫస్ట్ ఇయర్ సెకండ్ ఇయర్ కానివ్వండి ఇంటర్నల్ అసెస్మెంట్ కానివ్వండి వీటి మీద ఏ విధంగా మరి వాటికి మరి వెయిటేజ్ ఏ విధంగా ఇవ్వాలి ఒకవేళ పరీక్షలు నిర్వహించలేని పరిస్థితుల్లో మరి అనే అంశాల మీద ఇవన్నీటి మీద చాలా చాలా మరి సుదీర్ఘంగా లోతుగా మరి అధ్యయనం చేసి మరి వాళ్ళ యొక్క సలహాలు సూచనలు తీసుకోవడం జరిగింది. దీన్ని ఈరోజు కొన్ని పేపర్లో నేను కూడా చూడడం జరిగింది. కొన్ని పేపర్లు ఏమో ఫర్ ఎగ్జాంపుల్ మరి హిందూ పేపర్లో వాళ్ళు రాశారు ఏమని మినిస్టర్ సిక్స్ సజెషన్స్ ఆన్ కండక్ట్ ఆఫ్ యూజీ పీజీ ఎగ్జామ్స్ వ్యూస్ విల్ బి కన్వర్ట్ టు సీఎం హూ విల్ టేక్ ఎ ఫైనల్ డెసిషన్. అలాగే మరి ఇండియన్ ఎక్స్ప్రెస్ కూడా ఆ డెసిషన్ ఆన్ యూజీ పీజీ ఎగ్జామ్స్ సూమ్ అని చెప్పి ఎడ్యుకేషన్ మినిస్టర్ అని చెప్పి మళ్ళీ కొన్ని వైస్ ఛాన్సలర్స్ గురించి ఈ విధంగా ఏం చెప్పారని చెప్పి వీటి మీద కొన్ని పత్రికలు ఈ విధంగా ఇంగ్లీష్ పేపర్స్ ఈ విధంగా సమాచారం ఇవ్వడం జరిగింది. కొన్ని పేపర్లు మీకు తెలుసు మరి పరీక్షలు రద్దు చివరి సెమిస్టర్ పరీక్షలు రద్దు మరి పరీక్షల నిర్వహణపై మరి కొన్ని కొన్ని పేపర్లు ఏమో పరీక్షల నిర్వహణపై సమీక్ష అకాడమిక్ క్యాలెండర్పై సూచనలు స్వీకరించిన మంత్రి యూజీ పీజీ పరీక్షలు రద్దు
డీజీ డిగ్రీ పీజీ పరీక్షల స్థితిగతులపై బీసీలతో విద్యాశాఖ మంత్రి సమీక్ష ఇట్లా ఈ విధంగా రకరకాలుగా మరి ఈ యొక్క సమాచారాన్ని ముఖ్యంగా నిన్న జరిగినటువంటి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా మరి సేకరించిన సమాచారాన్ని వివిధ రకాలుగా మరి అధికారికంగా మేమేం చెప్పకుండా కూడా ఈ విధంగా పేపర్లో రావడం మనం చూసాం. దాని మీద క్లారిఫికేషన్స్ ఇవ్వడానికి ఈరోజు నేను ఇక్కడికి రావడం జరిగింది. మేము ఈరోజు ఒకటే చెప్పదలుచుకున్నాం, రాష్ట్రంలో గౌరవ ముఖ్యమంత్రి వర్యులు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో ఈ కోవిడ్-19 నియంత్రణలో భాగంగా చేపట్టినటువంటి చర్యలు ఏవైతే ఉన్నాయో, టెస్టులు ఉదాహరణకు 7.5 లక్ష అంటే సుమారు 8 లక్షల దగ్గరగా టెస్టులు నిర్వహించడం బహుశా దేశంలో ఎక్కడా లేదు. ఇది ఒక రికార్డు, ఇది ఒక చరిత్ర. దేశంలోనే మొదటి స్థానంలో ఉన్న నెంబర్ ఆఫ్ టెస్ట్. అట్లాగే ఈ జోన్స్ ఈ ప్రాంతాల్లో ఎక్కడైతే పాజిటివ్ కేసు ఉన్నాయో దాన్ని కంటైన్మెంట్ చేయడంలో కూడా ఈ యొక్క గ్రీన్ జోను, రెడ్ జోను, ఆరెంజ్ జోన్ అని విభజించి దాన్ని నియంత్రించడం, కట్టడి చేయడం కూడా బహుశా గౌరవ ముఖ్యమంత్రి గారు చెప్పిన తర్వాతనే, జగన్మోహన్ రెడ్డి గారు చెప్పిన తర్వాతనే యావత్ దేశంలో కూడా ఇదే సిస్టమ్ ఫాలో అవుతున్న పరిస్థితి మనం చూసాం. ఇంత జాగ్రత్తగా మనం చేస్తూ ఈవెన్ ఈ చెక్ పోస్టులు కూడా మనం చూసాం, తెలంగాణలో ఏ విధంగా చెక్ పోస్టులు ఉన్నాయి, మన ఆంధ్రప్రదేశ్లో ఏ విధంగా నియంత్రిస్తున్నాం మనం చూస్తూ ఉన్నాం. సో ఇవన్నీ పకడ్బందీగా ఇంత జాగ్రత్తగా చేస్తున్న నేపథ్యంలో ఖచ్చితంగా ఇది దీన్ని మనం ఎవరు దీన్ని ఎరాడికేట్ చేయలేం. గౌరవ ముఖ్యమంత్రి గారు చెప్పారు చాలా స్పష్టంగా, ఎవరు దీనికి వ్యాక్సిన్ కనుగొనేంత వరకు దీన్ని ఎరాడికేట్ చేయలేం. మనం యూ హ్యావ్ టు లివ్ విత్ ఇట్ బట్ విత్ ప్రాపర్ ప్రికాషన్స్. దీనికి కావాల్సినటువంటి ఈ యొక్క ఏవైతే సేఫ్టీ ప్రికాషన్స్ ఉన్నాయో, ఏవైతే ప్రోటోకాల్స్ ఉన్నాయో ఇవన్నీ ఫాలో అవుతూ మనం ముందుకు పోవాల్సిన అవసరం ఉంది. వి హ్యావ్ టు మూవ్ ఆన్. సో ఆ నేపథ్యంలో మేము విద్యాశాఖ నుంచి చాలా స్పష్టంగా ఈ పరీక్షలు ఏవైతే ఉన్నాయో, ఇది మార్చిలో మొదలైంది, అప్పుడే కరెక్ట్గా ఈ పరీక్షల సమయం కూడా ఆసన్నమైంది అప్పుడే. ఆ టైంలో మరి ఏ విధంగా మనం ముందుకు పోవాలనే ఒక రోడ్ మ్యాప్ని చాలా స్పష్టంగా ముందు నుంచి మేము చాలా జాగ్రత్తగా విద్యాశాఖ అధికారులు, సెక్రటరీస్ కానివ్వండి, కమిషనర్స్ కానివ్వండి, మేమందరం కలిసి చాలా పకడ్బందీగా ప్లాన్ చేసుకుంటూ ముందుకు పోవడం జరిగింది. అది రాష్ట్ర ప్రజలందరికీ తెలుసు. ఉదాహరణకు 1 నుంచి 5 తరగతి వరకు పరీక్షలు మేము నిర్వహించుకోవడం జరిగింది, ఎక్కడా లేదు. కాబట్టి 1 నుంచి 5 తరగతి వరకు ఇబ్బంది లేదు. 6, 7, 8, 9 మేము ఏం చేసాం, అందరికన్నా ముందుగానే నిర్వహించలేము. చిన్నారులు ముఖ్యంగా మినిస్టర్ ఆఫ్ హోమ్ అఫైర్స్ ప్రోటోకాల్ ప్రకారం less than 10 years, more than 60 years వాళ్ళు బయటికి రాకూడదనే నిషేధం కూడా ఉంది. కాబట్టి ఇలాంటి ప్రోటోకాల్స్లో మరి ఇబ్బందులు పడతామని అందరికన్నా ముందుగానే మార్చిలోనే మేము ఈ 6th to 9th వాళ్ళందరినీ ప్రమోట్ చేయడం జరిగింది. ఇక అతి ముఖ్యమైన 10th క్లాస్ ఎగ్జామినేషన్ నుంచి చాలా వరకు సర్వత్రా దాని మీద చాలా ఉత్కంఠ నెలకొని ఉండింది. లాస్ట్ 2-3 మంత్స్ వరకు ఏది ఏప్రిల్ కానివ్వండి, మే కానివ్వండి, జూన్ కానివ్వండి, రాష్ట్ర ప్రభుత్వం, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం 10వ తరగతి కానీ ఇంటర్మీడియట్ పరీక్షలు కానివ్వండి నిర్వహించాలని ఎంతో చాలా ప్రయత్నాలు చేశాం, చాలా ప్రయాసపడ్డాం.